హాయ్, ఇవాళ నేను మీకు ర్యాపిడో యాప్ గురించి చూపించబోతున్నాను. సో నాకు తెలిసి చాలా తక్కువ మందికి యాప్ గురించి తెలిసి ఉంటుంది. అయితే ఇది ఓలా ఊబర్ లాగా ర్యాపిడో యాప్ కూడా ఒక లైక్ ట్యాక్సీ యాపే. అయితే ఈ ట్యాక్సీలో మనకి ఇక్కడ కార్స్ కదండి, బైక్స్ అవైలబిలిటీ ఉంటాయి. అంటే మనం కనుక ఈ యాప్లోకి వెళ్ళి మనం బుక్ చేసుకుంటే ఇమీడియట్గా మన లొకేషన్కి ఒక బైక్ వచ్చి అవుతుంది. సో మనకి ఎక్కడ కావాలి డెస్టినేషన్ ఇక్కడ తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారు. అయితే ఇందులో చాలా చాలా నామినల్ ఫీచర్స్ ఉంటాయి. మీరు కావాలంటే యాప్ను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసి చూడండి. దీనిలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి మనం లైక్ పక్కనే ఉన్న గల్లీకో నెక్స్ట్ చోటుకు వెళ్ళాలి. దాన్ని మనం ఓలాలో ఊబర్లో అయితే స్ట్రైట్ క్యాబ్స్ బుక్ చేయలేం కాబట్టి షేరింగ్స్ బుక్ చేస్తూ ఉంటాం చాలా నియర్ బై కానీ లేదా టైం టేకింగ్ ఉన్నప్పుడు కానీ. కానీ ఎమర్జెన్సీలో మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే స్ట్రైట్ క్యాబ్సే బుక్ చేయాలి. అవి చాలా హై ప్రైజెస్లో ఉంటాయి. అయితే ఈ యాప్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, చాలా నామినల్ ఛార్జ్లో నేను కొన్ని బుక్ చేసుకున్నప్పుడు లైక్ 25 రూపీస్, 30 రూపీస్, 16 రూపీస్ కూడా నేను చాలా ట్రావెల్ చేసినవి ఉన్నాయి. సో ఈ యాప్ని యూజ్ చేశాను. ఐ ఎక్స్పీరియన్స్ రేట్ చాలా ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ క్విక్గా మనకి యాప్లో బుకింగ్స్ కూడా వస్తాయి. అండ్ డెలివరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనల్ని ఇమీడియట్గా ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్లో డ్రాప్ చేస్తారు. ఇక్కడ చూడండి, దీనిలో చాలా క్లియర్గా చెప్తున్నాడు ఈజీ బుకింగ్స్. సో దీని బుకింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ హెల్మెట్స్ అండ్ షోర్ క్యాప్స్, మనకి హెల్మెట్ కూడా ఇస్తాడు. అండ్ షోర్ క్యాప్స్ అంటే జుట్టు అలా రేగిపోకుండా మనకి క్యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇన్సూర్డ్ రైడ్స్, యు కాన్ బిలీవ్ మనం దీనిలో రైడ్ చేసేటప్పుడు మన మీద ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇస్తున్నారు ఈ బైక్ వాళ్ళంటే. అన్ఫార్చునేట్గా ఏదైనా రిస్క్ జరిగినా కూడా మనకి ఇట్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ అండ్ ట్రావెల్ అమౌంట్. సో నాకు తెలిసి మినిమం 1.5 లాక్ to 3 లాక్స్ వరకు ఉంది. ఇట్ డిపెండ్స్, మీరు బుక్ చేసుకున్నప్పుడు మీకు డీటెయిల్స్గా ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే మీకు ఎంత వస్తుందో కూడా క్లియర్గా ఉంటుంది. అండ్ ఇట్స్ వెరీ ఎకనామికల్. ఈ పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. సో కంపేరింగ్ టు ఓలా ఊబర్ ఇది చాలా ఎకనామికల్గా ఉంటుంది. అండ్ దానిలో కూడా మనకి బైక్స్ ఉన్నాయి ఓలాలో ఊబర్లో, వాటిలో కూడా కొన్నిట్లో ఇప్పుడు బైక్స్ వస్తున్నాయి. కాకపోతే ఏమవుతుందంటే ఈ యాప్ వాటిలతో కంపేర్ చేస్తే చాలా కాంపిటేటివ్ ప్రైస్లో, చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఓలా ఊబర్ అన్ని ఏరియాస్లో లేవు. మనకి ఎక్కడైతే అవి లేని కొన్ని ప్లేసెస్లో ఈ ర్యాపిడో యాప్ మనం యూస్ చేసుకోవచ్చు. అంటే ర్యాపిడో యాప్ కూడా చాలా తక్కువ లొకేషన్స్లోనే దొరుకుతుంది ప్రజెంట్. మనకి తెలుగు స్టేట్స్లో అయితే హైదరాబాద్, విజయవాడ అండ్ విశాఖపట్నంలో ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది. అయితే ఈ యాప్లో ఉన్న మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే, మనం ఈ యాప్లో రైడ్కి వెళ్ళటమే కాకుండా మన సొంత బైక్ను కూడా ఈ యాప్తో రిజిస్టర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పటివరకు ఏంటంటే చాలామందికి లైక్ ఒక కార్ ఉంటే కానీ మనం దాన్ని బిజినెస్కి యూజ్ చేయలేము. కమర్షియల్గా యూజ్ చేయాలంటే మన కార్ ఉండాలి, దానికి ఒక ఎల్లో ప్లేట్ ఉండాలి, దాని పెద్ద చాలా స్టోరీ ఉంది. కానీ ఇక్కడ అలా ఏం లేదండి. సింపుల్గా మీ ఇంట్లో కనుక బైక్ ఉండి మీరు యూజ్ చేసే బైక్ని ఈ యాప్తో మీరు రిజిస్టర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళగా మీరు కూడా ఈ యాప్లోంచి మీకున్న ఖాళీ టైంలో మీరు అమౌంట్ సంపాదించుకోవచ్చు. సో మీరు కూడా ఈ యాప్లో కనుక రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే కనుక జస్ట్ ఇలా కిందకు మూవ్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్గా బీ ఏ క్యాప్టెన్ అని ఉంది. సో ఈ క్యాప్టెన్ యాప్ సపరేట్గా ఉంటుంది. ఇది కూడా ప్లేస్టోర్లో దొరుకుతుంది. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ ర్యాపిడో యాప్ లింక్ అండ్ క్యాప్టెన్ యాప్ లింక్ రెండు మీకు అక్కడ లింక్స్ ప్లేస్ చేస్తాను. మీరు ఆ క్యాప్టెన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలోనే డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయచ్చు. అంటే మీ నేము, మొబైల్ నెంబర్ అండ్ మీ బైక్ నెంబర్ అండ్ మీ డ్రైవింగ్ లైసెన్స్, ఈ డీటెయిల్స్ ఇస్తుంది. తర్వాత మీకు ఈ ఆఫీస్ అడ్రస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను వీడియోలో. ఆ ఆఫీస్ లొకేషన్స్లోకి వెళ్తే మీరు డైరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ని ఒక హార్డ్ కాపీ అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ర్యాపిడో వల్ల మీ డాక్యుమెంట్స్ చూసి వెరిఫై చేసి మీకు కూడా ఒక యాప్ ఇన్స్టాల్ చేసి, క్యాప్టెన్ యాప్ ఇన్స్టాల్ చేసి దానికి పర్మిషన్స్ ఇస్తారు. దెన్ ఇట్స్ వెరీ ఈజీ, చాలా సింపుల్గా ఉంటుంది ప్రొసీజర్. చాలామంది చేస్తున్నారు, నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా ఒక అతను చేస్తున్నాడు. సో ర్యాపిడో యాప్, సో తను వేరే బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. తనకి ఎప్పుడైతే ఖాళీ టైం ఉందో, తనకు ఫ్రీ టైం ఉంది, బోర్ కొడుతుంది, టైంపాస్ ఏదైనా చేద్దాం అనుకున్నా, అప్పుడు ఈ ర్యాపిడో యాప్ ఆన్ చేసి పెట్టుకుంటాడు. ఏమైనా లొకేషన్స్ వచ్చినప్పుడు వెళ్ళి డ్రాప్ చేసుకొని వస్తూ ఉంటాడు. సో దీనిలో చాలా మేజర్ అడ్వాంటేజ్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ దీనిలో ఇది ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్లో రెండింటిలో మనం యూస్ చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నా, ఐఓఎస్ మొబైల్ ఉన్నా కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసి యూస్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ మొబైల్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ సర్వీసెస్ యూజ్ అవ్వవు. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్లోకి వెళ్ళి మొబైల్ నెంబర్స్ అండ్ యాప్ లింక్ అన్నా కూడా వస్తుంది. నేను ఆయన కింద డిస్క్రిప్షన్లో మీకు క్లియర్గా ఇస్తాను.
అండ్ ఈ వెబ్సైట్ ఇక్కడ మీరు చూడొచ్చు, rapido.bike అని మీరు టైప్ చేయాలి. ఇది మెయిన్ వెబ్సైట్. దీనిలోకి వెళ్ళి మీరు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ తెలుసుకోవచ్చు. లేదు అంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ స్ట్రైట్ అవే స్టార్ట్ యూజింగ్ ఇట్. ఇప్పుడు నేను మీకు ఈ ర్యాపిడో యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. సో దీనికోసం మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ర్యాపిడో అని టైప్ చేయండి. మీరు ర్యాపిడో అని టైప్ చేయగానే ఇండియాస్ లార్జెస్ట్ టాక్సీ బుకింగ్ అని వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఇన్స్టాల్ బటన్ ప్రెస్ చేయండి. ఈ యాప్ని మీకు ఆల్రెడీ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్లేస్ చేస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసైనా కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఈ ఐకాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఈ ఇమేజ్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో యాప్ ఓపెన్ చేద్దాం. అలో చేయండి లొకేషన్ని, ఫోన్ కాల్స్ అలో చేయండి. సో ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అవ్వండి. ఇప్పుడు నేను మీకు ఈ యాప్లో రైడ్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఫస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ నుంచి డెస్టినేషన్ వచ్చేసి పంజాగుట్ట వరకు తీసుకున్నాను. సో కేర్ హాస్పిటల్స్ నుంచి నేను పంజాగుట్ట వరకు బైక్ రైడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, నాకు ఒక బైక్ ఉంది అవైలబిలిటీగా నియర్ బై. ఇక్కడ నేను ఇప్పుడు ప్రోమో కోడ్ ఆప్షన్స్లో కనుక వెళ్ళి చూస్తే 2 ప్రోమో కోడ్స్ ఉన్నాయి. ఒకటి బాటమ్ది కనుక నేను తీసుకుంటే 50% క్యాష్ బ్యాక్ ఇన్ పేటిఎం వ్యాలెట్, అంటే నాకు ఏదైతే అమౌంట్ అవుతుందో దాని నుంచి నాకు 50% నా వ్యాలెట్కి వస్తుంది. ఒకవేళ మీరు ఇది అప్లై చేసుకుంటే ప్రోమో కోడ్ పేటిఎంకి 37 రూపీస్కి మీకు ఈ రైడ్ వస్తుంది. కాకపోతే ఈ పేటిఎంలో చాలామందికి కేవైసీ అవ్వకపోవటం, అది యూజ్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పేటిఎం కోడ్ని ఆల్రెడీ అప్లై చేసిందని రిమూవ్ చేసేయండి. పొంగల్ ఉంది కదా ఈ మంత్కి, సో పొంగల్ని అప్లై చేయండి. ఇమీడియట్గా 37 రూపీస్ ఉన్న రైడు 22 రూపీస్కే మీకు లభిస్తుంది. సో ఇక్కడ మీరు పేమెంట్స్ చేసేటప్పుడు క్యాష్ ఆర్ ర్యాపిడో వ్యాలెట్ అని ఉంది. సో ర్యాపిడో వ్యాలెట్లో మీరు కొంచెం 100 or 200 లోడ్ చేసుకుని దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. బట్ మీకు ర్యాపిడో వ్యాలెట్ ఎంతవరకు వర్క్ అవుతుందో ఏంటో ముందు మీకు డౌట్ ఉంటే కనుక మీరు స్ట్రైట్ అవే క్యాష్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా మీరు మీ రైడ్స్ని కూడా బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యాప్లోకి నేను ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయ్యాను మీకు ఇంక వచ్చిన డిఫరెన్స్ చూపించడానికి. అంటే ఇందులో ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు ఆఫర్లు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను సేమ్ కేర్ హాస్పిటల్ నుంచి బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ నుంచి పంజగుట్ట వరకే తీసుకున్నాను. అయితే ఇప్పుడు నేను ప్రోమో కోడ్లోకి కనుక వెళ్తే ఇక్కడ నాకు ప్రోమో కోడ్ అప్డేట్ అయిపోయింది. ఇందా నాకు పేటిఎం 50% అని ఉంది, అది పోయి ఇప్పుడు నాకు టేక్3 అండ్ పొంగల్ అని 2 ఆప్షన్స్ మాత్రం ఉన్నాయి. అంటే ఇక్కడ ఎప్పటికప్పుడు ఆఫర్స్ అప్డేట్ అయిపోతూ ఉండే, అంటే దాన్ని ఎక్కువ మంది కనుక యూస్ చేస్తే వెంటనే ఆ ప్రోమో కోడ్ నుంచి వీళ్ళు కొత్త ప్రోమో కోడ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. లిమిటెడ్ ప్రోమో కోడ్స్ పెడుతూ ఉంటారు, ఇవి ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ నేను పొంగల్ తీసుకుంటే నా 35 రూపీస్ ఉన్నది 22 రూపీస్ అవుతుంది. ఒకవేళ నాకు పొంగల్ కాకుండా టేక్3 అనేది కనుక నేను తీసుకుంటే 27 రూపీస్కి వస్తుంది. సో ఇలా టైం డ్యూరేషన్ బట్టి మనకి ఏది అవైలబిలిటీ ఉంటే అది, ఏది తక్కువ పడితే మనం ఆ ప్రోమో కోడ్ని అప్లై చేసుకొని ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు మీ యాప్స్ని కూడా బుక్ చేసే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని, పొంగల్ అప్లై అయింది సో కాబట్టి నాకు ఈ రైడ్ 22 రూపీస్కి మాత్రమే వస్తుంది. ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఈ ఆఫర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి, ఇది ఒక్కటి మీరు గమనించి ఆఫర్స్ని అవైల్ చేసుకొని బుక్ చేసుకోండి. అప్పుడు మీకు ఈ యాప్ యూజ్ఫుల్గా అనిపిస్తుంది. ఒకవేళ మీరు ఈ ప్రోమో కోడ్స్ కనుక అప్లై చేయకుండా బుక్ చేశారనుకోండి, ఇదేంటి నాకు 40 పడుతుంది 50 పడుతుంది 60 రూపీస్ పడుతుంది అనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా పాయింట్అవుట్ చేసి ప్రోమో కోడ్స్ కనుక అప్లై చేసుకుంటే చాలా తక్కువ అమౌంట్కి మీరు ట్రావెల్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఇది కూడా మీరు మీ ప్రోమో కోడ్తో చేస్తున్నారు, బట్ మీరు మీ ఫ్రెండ్స్ కనుక రిఫర్ చేస్తే ఈ యాప్ మీకు ఇంకా ఎక్కువ డిస్కౌంట్స్ వస్తాయి. సో ఈ యాప్ని మీ ఫ్రెండ్స్ కనుక రిఫర్ చేయాలంటే ఈ పైన ఉన్న రివార్డ్ బటన్స్ మీరు క్లిక్ చేయండి, ఇక్కడ అలో అనండి. ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ లిస్ట్లో కింద మీకు మీ ప్రోమో కోడ్ చూపిస్తూ ఉంటుంది. సో ఈ బాటంలో ఉన్నది మీ ప్రోమో కోడ్ అన్నమాట.
ప్రోమో కోడ్ను కాపీ చేసుకోండి, లేదంటే షేర్ చేసుకోండి. షేర్ బటన్ మీరు క్లిక్ చేసి మీరు వాట్సాప్లో కానీ, ఎస్ఎంఎస్ రూపంలో కానీ, జీమెయిల్ రూపంలో కానీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్ గురించి చెప్తాను. అంటే ఈ యాప్ని ఇప్పటివరకు ఎలా యూస్ చేసుకోవాలి, మనం రైడ్స్కి బుక్ చేసుకొని మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎలా వెళ్ళాలో చూపించాను. ఈ యాప్తో మనం ఎలా బిజినెస్ చేయొచ్చో కూడా చూపిస్తాను. అంటే ఈ యాప్ని యూస్ చేసుకొని మీ బైక్ని హైర్ చేసి మీరు కూడా ఈ యాప్లో వేరే వాళ్ళకి సర్వీస్ ఎలా ఇవ్వచ్చో చూపిస్తాను. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే, ర్యాపిడో కెప్టెన్ యాప్ని డౌన్లోడ్ చేయాలంటే మీరు కెప్టెన్గా మారి మీరు కూడా ఇంకొకరిని ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకువెళ్ళి అమౌంట్ సంపాదించుకోవచ్చు. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు, అంటే ఈ యాప్లో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో మీరు బాటంలోకి వెళ్తే ఎర్న్ సమ్ ఎక్స్ట్రా మనీ, బికమ్ ఏ కెప్టెన్ అని ఉంది ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేయండి. వెంటనే ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు, బికమ్ ఏ కెప్టెన్, ర్యాపిడో కెప్టెన్. ఇది ఇంకో సపరేట్ యాప్. యాక్చువల్గా మనం ఇందాక ఇన్స్టాల్ చేసిందేమో ర్యాపిడో యాప్, దానిలోనేమో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలా బుక్ చేసుకోవాలి అనేది మీకు ప్రాసెస్ చూపించాను. ఈ యాప్ ఏంటంటే మీరు మీ వెహికల్ని ర్యాపిడోలో పెట్టి వేరే వాళ్ళని ఎలా డ్రాప్ చేయాలో తెలుస్తుంది. ఓకే, టు రైడ్ విత్ ర్యాపిడో యువర్ బైక్ షుడ్ బీ ఎ 2007 మేక్ ఆర్ న్యూవర్ అండ్ షుడ్ బీ కంఫర్టబుల్ ఫర్ ద కస్టమర్స్ టు ట్రావెల్. అంటే 2007 కన్నా ముందు ఉన్న వెహికల్స్ని యాక్సెప్ట్ చేయరు. అంటే 2008 మోడలో, 10 మోడలో కనుక మీ వెహికల్ కనుక అయితే మీరు డైరెక్ట్గా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ బైక్ కూడా కొంచెం ఎలా ఉండాలంటే కంఫర్టబుల్గా ఉండాలంటే సీట్లు చిరిగిపోయి అలా చండాలంగా లేకుండా కొంచెం నీట్గా ఉన్న బైక్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ వాట్ డూ ఐ నీడ్, ఇందులో మీరు కెప్టెన్గా మారి మీరు కూడా ఈ యాప్లో రిజిస్టర్ చేసుకొని వేరే వాళ్ళని కనుక మీరు డ్రాప్ చేయాలంటే మీకు ఏం కావాలి, ఓన్లీ 2 పాయింట్స్ కావాలి. ఫస్ట్ వన్ వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ అండ్ సెకండ్ వన్ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఆబ్వియస్లీ నాకు తెలిసి ఇది అందరికీ ఉంటుంది. సో 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా సరే, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు, మీ రిజిస్టర్డ్ వెహికల్ అయితే కనుక. ఓకే ఫ్రెండ్స్, అంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ మీ వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఈ 2 కాపీస్తో మీరు ఈ ఆఫీస్ కనుక వాకిన్ అయితే డైరెక్ట్గా అక్కడ హార్డ్ కాపీ సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు రిజిస్టర్ చేసి కెప్టెన్ యాప్లో మీకు కూడా పర్మిషన్స్ ఎనేబుల్ చేస్తారు. సో స్టార్ట్ ఎర్నింగ్ మీరు క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ప్లేస్టోర్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు ర్యాపిడో కెప్టెన్ ఈ ఐకాన్ గుర్తుపెట్టుకోండి, మీరు డైరెక్ట్గా కూడా ర్యాపిడో కెప్టెన్ అని చెప్పి టైప్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ ఇలా క్లిక్ చేసి ఈ ప్రాసెస్లో మీరు వచ్చి ఇన్స్టాల్ అనొచ్చు. సో ఇది ఒక 8.58 MB ఉంది, ఇమీడియట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ యాప్ను ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను యాప్ను ఓపెన్ చేస్తున్నాను. హలో ర్యాపిడో కెప్టెన్ టు మేక్ మేనేజ్ ఫోన్ కాల్స్ అని ఉంది, హలో ప్రెస్ చేయండి. యాక్సెస్ హలో, హలో అండ్ హలో. సో అలో డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ అని ఉంది. అంటే మీరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు వేరే యాప్స్ వస్తే మీకు ఇవి ఆటోమేటిక్ యాప్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది. అంటే మిగతా యాప్స్ కన్నా ఈ యాపే పైన ఉండేలాగా దాన్ని యాక్సెప్ట్ అనండి. 1 lakh ప్లస్ హ్యాపీ కెప్టెన్ యాప్ ఇన్స్టాల్స్, అంటే మోర్ దాన్ 1 lakh మెంబర్స్ ఆల్రెడీ వాళ్ళ బైక్ని ఎందుకు రిజిస్టర్ చేసి వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. సో మీరు కూడా మీ కనుక ఖాళీ టైం ఉండి మీ దగ్గర కనుక బైక్ ఉండి అది ప్రాపర్ కండిషన్లో ఉండి మీ దగ్గర కనుక డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీరు కూడా ఈ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో, దీనిలో మీరు కెప్టెన్గా ఎలా మారాలో, కెప్టెన్గా మారి మీ బైక్ని కూడా మీరు ఇందులో ఎలా ట్యాక్సీలా యూస్ చేసుకోవాలో మీకు ఈ యాప్లో అర్థమైంది అనుకుంటూ ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. అయితే క్లోజ్ చేసే ముందు, ఈ యాప్ నేను డిజైన్ చేసిన యాప్ కాదండి, ప్లేస్టోర్లో ఉన్న మిగతా అన్ని యాప్స్లో ఒక యాపే. అయితే మీలాగే నాకు కూడా ఒక వేరే ఫ్రెండ్ ద్వారా తెలిసిన యాప్, దీన్ని నేను యూస్ చేసి దీనిలో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా తక్కువ అమౌంట్కి మనం రైడ్స్ని తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి తెలుసుకొని నేను ఇది కూడా నలుగురికి తెలియాలన్న ఆప్షన్తో నేను మీకు ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే నేను పంపించే, నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ నేను యూస్ చేసి ఎక్స్పీరియన్స్ అయ్యి దీనిలో మనకు బెనిఫిట్ ఉందంటేనే మ్యాక్సిమం వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మీరు కూడా ఈ యాప్ గురించి పూర్తిగా తెలుసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ గురించి మీరు సిస్టంలో కనుకైతే rapido.bike అని చెప్పి మీరు టైప్ చేసి
ఈ యాప్ గురించి రివ్యూస్ కానీ ఎలా ఉన్నాయో మొత్తం చూసి మీరు కనుక బెనిఫిట్ ఉందనుకుంటే కానీ మీరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేసి చూడండి. బట్ ఐ మస్ట్ ట్రై యాప్, మీరు ఇన్స్టాల్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది యాప్ కొన్ని అడ్వాంటేజ్ ఏంటనేది. తర్వాత మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ గ్రూప్స్లో మిగతా గ్రూప్స్లో కూడా మిగతా వాళ్ళకి కూడా ఈ యాప్ గురించి తెలిసేలాగా ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. For more videos, please subscribe our channel and click on the bell icon.